ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? మా మీద కేసు పెట్టే దమ్మే వణుకుందిరా? ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రాసాలే. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏందే పెద్ద రిచ్చిపోతున్నావు? మాకి ఈ సంగతి నీకు తెలవదు. నేనెవరో తెలుసా? సత్తి సనత్ నగర్ సత్తి. నేను విజిల్ వేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా? ఎరగనా? ఏయ్ హుస్సేన్, హుస్సేన్ భాయ్, హబ్సీ గుడాక హుస్సేన్. నేను తొడ కొట్టాననుకో పోరా, అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా క్యా దేఖ్తా హై, మాకి సంగతి మీకు తెలియదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి, వాళ్ళిద్దరిని ఇడికి పంపి. రండి. మేడం గారు పిలుస్తున్నారు కదా, రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి ఉండ్రి. సాలే స్వామి, దీనికి నూనె గొడ్డు కారం మంచిగా వట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా? ఏంది ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం. కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే ఏ వేస్తున్నా మేడం? ఏందిరా, గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు? సాలే ఇదిరా సీటీ అంటే. ఏయ్ నువ్వు పక్కకు. ఆరే తూ, ఆరే నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం ఇడుంటదా? ఏది కొట్టు. గడిపడే వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్, ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిస్తాలే. ఏంద్రా ఇది, తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇద్దిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్, నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఊరికమ్మ వేయకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును. అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంటు, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే వాళ్ళకి ఉరి శిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు, నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు.
వాడి పైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూచోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్లకు గంతలు కట్టేసిండ్రు రా. గుడ్డిదైపోయింది ధర్మం, ఒంటి కాలు మీద కుంటుతోంది. మంచితనం సచ్చిపోయింది, పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడితే రాజ్యం, బలవంతుడితే భోజ్యం, ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను, యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను, అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. ఏంటి మైసమ్మా, టెన్షన్గా ఉన్నట్లు ఉన్నావు, ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా ఉత్తదే, మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరినికో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏ బావా? బావ దుర్మార్గుడు కాడు, దేవుడు. దేవుడా? ఈ మాట మా బావ చంపేసిన వాళ్ళు ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే, అదో బజారు మనిషి, ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది, సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఇంతకీ నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీఏ కాంబరం. వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావం చంపేస్తానేంటి? చంపను. ఏ బావంటే ఇష్టం? బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంధి, బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు, మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్కంటే భయం, కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడు ఏంటి చేయటం? చంపేయాలి. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూసోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి. అబ్బో, నీ మైండ్ మా బావ మైండ్ సేమ్ టు సేమ్. మా బావ కూడా సేమ్ స్కెచ్ చేశాడు. సీఎంను చంపుదామనా? అంటే అది ఎలాగంటే? అది కాదు బావా. నోర్మే, నేను చెప్పేది ఏంటంటే, ఓ కాదు బావా, పదనా. నన్నే చంపడానికి ప్లాన్ చేశాడా? నేనేం ప్లాన్ చేశానో తెలిస్తే గుండెగి చేస్తాడు. ఏం ప్లాన్ చేసిండ్రు? చెప్పను. ఏ? నేనంటే ఇష్టమన్నావుగా, నిజంగానే ఇష్టమా కాదో తెలుసా గాని చెప్పను. ఇష్టమని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? ఏం చేయాలా? నీ ఇష్టాన్ని నా మంచం మీద చూపించాలి.
అట్లానే. నిజంగానా? ఇప్పుడు కాదు. మరింకెప్పుడు? మీరు సీఎం అయినాక. అంటే నేను సీఎం అయ్యేదాకా ఏం లేదా? మెయిన్ పిక్చర్ లేదన్నా గానీ ట్రైలర్ లేదన్నా కదా. మరేంటి డ్రెస్? డ్రెస్ తీసేస్తే పోలా. బాబోబోబో, పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయి. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినాగా. యా, ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు. మీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు, నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటే చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశా. ఎవరిని? సీఎంనా? సీఎం కావడానికి సీఎం ను లేపడే మురుకులు చేసే పని. సీఎం కావడానికి ఎంపీ ఏకాంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకాంబరం గాడికి బుర్రా తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్సులు దుకాణాలు అన్ని తగిలిపెట్టేస్తా. బంద్లు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలగల్లోళం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా, సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా. సీఎం నేనే. ఏకాంబరం, అయిపోయారా నువ్వు? భయ్యా భయ్యా, నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ వైసమ్మ? ఎక్కడ? దాన్ని తీసుకురండ్రా. ఏమి, ఎన్ని గుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే, నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని, నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? ప్రాణమా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా, దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్ని అడుగు. చావున్రా దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలనరా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కలు కింద నరుకుతాను. నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నిన్ను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎంని చంపేస్తా. ఏ సదుకే బచ్చే, ఏంటి నువ్వు అనేది? ఏ, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. తాతయ్య, నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు సీఎం షష్టి పూర్తి, ఈ రోజు వాడి రైట్ రేపు. వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు ఉండు, నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా.
ఈనాటిలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మరణం, రాష్ట్ర వ్యాప్త బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందారు. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఆర్ రక్షణ శాఖ మంత్రి వరిష్ఠ కోని ఫారిన్ హైదరాబాద్ పహుంచ్ గయే, బాద్ మే కేబినెట్ బైటిక్ హుయి. దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మరిపోతుంది, జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎంకి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఇప్పుడు కొట్టవే. ఆడదానికి ఏముండాలో దీనికి అది లేకుండా చేస్తా. వచ్చే జన్మలో కూడా గుర్తుండేలా అవమానం చేస్తా. దీన్ని బతుకుండగానే పూర్తి చేయండి రా.